Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం 2 నవంబర్ 2018కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు Vyoma.net వెబ్సైట్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దానికి అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యూమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మీకు స్టార్ట్ అయింది నవంబర్ 1వ తేదీ నుంచి. కాబట్టి మీరు ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు తప్పకుండా ఈ స్క్రీనింగ్ టెస్ట్కి రిజిస్టర్ అయ్యి తప్పకుండా అటెంప్ట్ చేయండి. దీంట్లో మొత్తం 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ టెస్ట్లను కనుక మీరు అటెంప్ట్ చేసినట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని మీకు ప్రాక్టీస్ కోసంగా, అదేవిధంగా ఇక్కడ మేము క్వాలిటీ క్వశ్చన్స్, హై క్వాలిటీ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు వ్యోమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదన్నా కొత్త బుక్స్ కావాలన్నా సరే మీరు వ్యోమా బుక్స్లోంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్టర్డే మనం కండక్ట్ చేసిన క్విజ్ ఏదైతే ఉందో ఆ క్విజ్లో లీడర్ బోర్డులో టాప్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు. అదేవిధంగా ఈరోజు కూడా మీకు క్విజ్ ఉంటుంది. కాబట్టి ఆ క్విజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిది వచ్చేసి 2019లో 25వ డిఏఎస్టి సిఐఐ టెక్నాలజీ సమ్మిట్లో ఏ దేశం భారతదేశం యొక్క భాగస్వామి దేశంగా ఉంటుంది? ఉక్రెయిన్, హంగేరీ, యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రాష్ట్రంలో ఫుడ్ వాల్యూ చైన్ను అభివృద్ధి చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది వానిలో ఏ దేశంతో భాగస్వామ్యం పెట్టుకుంది? యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, అక్టోబర్ 30, 2018న నీటి పారుదలకు రైతులకు సాయం చేసేందుకు సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌర జలనిధి పథకాన్ని ప్రారంభించింది? పథకం పేరు సౌర జలనిధి. బీహార్, అస్సాం, ఒడిస్సా, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 2018 అక్టోబర్ 31న ఎస్సీ ఎస్టీ యువతకు ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు సమృద్ధి పథకం, పథకం పేరు సమృద్ధి పథకం, ఏ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రారంభించింది? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, లోకాయన్ 18 పేరుతో ప్రపంచవ్యాప్తంగా 7 మాసాల నుంచి ప్రయాణించిన భారత నౌకాదళ ఓడలో శిక్షణా ఓడ పేరు ఏమిటి? ఐఎన్ఎస్ తరిణి, ఐఎన్ఎస్ తరంగిణి, ఐఎన్ఎస్ భరత్, ఐఎన్ఎస్ సావిత్రి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశపు మొట్టమొదటి జస్టిస్ సిటీ ఏ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది? మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 29 అక్టోబర్ 2018న జరిగిన 13వ జపాన్ ఇండియా ద్వైపాక్షిక సమ్మిట్ ఎక్కడ జరిగింది? జపాన్లోని టోక్యోలో, ఇండియాలోని న్యూఢిల్లీలో, ఇండియాలోని ముంబైలో, జపాన్లోని ఒసాకాలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 5వ వరల్డ్ బౌద్ధ ఫోరం అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు ఎక్కడ జరిగింది? 5వ వరల్డ్ బౌద్ధ ఫోరం చాలా ఇంపార్టెంట్. నేపాల్లోని కాఠ్మండ్లో, శ్రీలంకలోని కొలంబోలో, జపాన్లోని టోక్యోలో, చైనాలోని పుతియన్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, డిసెంబర్ 6, 2018న హార్వర్డ్ యూనివర్సిటీ 2018 గెలిట్స్మన్ అవార్డును, 2018 గెలిట్స్మన్ అవార్డును ఎవరికి ప్రదానం చేస్తారు? షెర్లీ ముత్యాలు, మలాలా యూసఫ్జై, ఎల్లోన్ మస్క్, పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, అక్టోబర్ 30, 2018న సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు? జస్టిస్ సతీష్ కుమార్ అగ్నిహోత్రి, జస్టిస్ విజయ్ కుమార్ బిస్ట్, జస్టిస్ కుమార్ నాథ్ జోషి, జస్టిస్ కమల్నాథ్ జోషి, జస్టిస్ విద్యాప్రసాద్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అక్టోబర్ 31, 2018 ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ పదవి నుంచి ఎవరు రాజీనామా చేశారు? వివేక్ కుమార్ సింగ్, అనుపమ్ ఖేర్, రిషి కపూర్, గజేంద్ర చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 2018 అక్టోబర్ 31 ద్వివార్షిక లివింగ్ ప్లానెట్ రిపోర్టు 2018ను ఏ సంస్థ విడుదల చేసింది? రిపోర్ట్ పేరు ద్వివార్షిక లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2018. ఆప్షన్స్ వరల్డ్ వైడ్ ఫండ్, జులాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, వైల్డ్ యానిమల్స్ ఫర్ ఇంటర్నేషనల్ సొసైటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 31, 2018 చైనాలోని జినాన్లో ఆసియా స్నూకర్ టూర్ టైటిల్ 2వ దశను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ, అడిబిన్ ఎస్, రంజిత్ కుమార్, డెబాసిస్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశపు ఐరన్ మ్యాన్గా కూడా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రాష్ట్రీయ ఏక్తా దివాస్ భారతదేశమంతటా ఎప్పుడు జరుపుకుంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని మనం రాష్ట్రీయ ఏక్తా దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 143వ జన్మ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 31, 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 182 మీటర్ల ఎత్తుగల విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన సులభతరం వాణిజ్యం 2019 నివేదిక ప్రకారం భారతదేశం 77వ స్థానంలో నిలిచింది. భారతదేశం యొక్క స్థానం 77వ స్థానం. దీన్ని రిలీజ్ చేసేది ప్రపంచ బ్యాంక్. అయితే ఇది క్రింది వాణిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి? న్యూజిలాండ్, సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్. సో వీటన్నిటికీ మీకు క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ క్విజ్కి సంబంధించిన లింకు మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, కాబట్టి తప్పకుండా క్విజ్ అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ దీంట్లో ఈ 16 క్వశ్చన్స్లో మీరు కనుక చూసినట్టయితే ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్తో పాటుగా మరికొన్ని ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి బిట్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ కరెంట్ అఫైర్స్ వీటికి మీకు పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో మీరు ఆ క్వశ్చన్ చదివి మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసిన తర్వాత మీ ఆన్సర్ ఒకవేళ రాంగ్ అయినా సరే అక్కడ కరెక్ట్ ఆన్సర్ మీరు కనుక చదువుకున్నట్టయితే సరిపోతుంది. కాబట్టి వీటిల్లో కొత్త కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ క్విజ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ కొత్త కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో మనకి వన్ లైన్ సరిపోతుంది ఏదన్నా కరెంట్ అఫైర్లో అంటే అలాంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈ క్విజ్లో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఈ క్విజ్ ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా అటెంప్ట్ చేయండి. సో లీడర్ బోర్డులో మీ పేరు వచ్చే విధంగా మీరు కృషి చేసినట్టయితే ఈజీగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఈ కరెంట్ అఫైర్స్ మీద అడిగే ప్రశ్నల మీద మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి తప్పకుండా ఈ క్విజ్ని అటెంప్ట్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే 2 స్టీల్త్ ఫ్రిగేట్స్ కొనుగోలు చేసేందుకు రష్యాతో $950 మిలియన్ కాంట్రాక్టు భారత్ కుదుర్చుకుంది. సో లేటెస్ట్గా మనం చూసినట్టయితే 2 అప్గ్రేడ్ త్రివ్యాక్ 3 తరగతి స్టీల్త్ ఫ్రిగేట్స్ కొనుగోలు చేసే విధంగా భారతదేశం రష్యాకు చెందిన ఒక షిప్పింగ్ కంపెనీతో $950 మిలియన్ కాంట్రాక్టు కుదుర్చుకోవడం జరిగింది. ఎంత? $950 మిలియన్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు, 2 స్టీల్త్ ఫ్రిగేట్స్ కొనుగోలు చేసేందుకు రష్యాతో భారతదేశం ఎంత కాంట్రాక్టు కుదుర్చుకుంది? $950 మిలియన్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ మరియు బడ్జెట్ కమిటీ సమావేశానికి కేంద్ర పర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్ హాజరయ్యారు. సో లేటెస్ట్గా మనం చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ మరియు బడ్జెట్ కమిటీ సమావేశానికి మన భారతదేశం నుంచి కేంద్ర పర్యాటక మంత్రి అయిన కేజే ఆల్ఫోన్స్ హాజరవ్వడం జరిగింది. సో ఇది జరిగింది వచ్చేసి బహ్రెయిన్లోని మనామాలో జరిగింది. ఈ సంవత్సరం జరిగిన ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ మరియు బడ్జెట్ కమిటీ సమావేశం ఏదైతే ఉందో అది 109వ సెషన్. ఈ యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యాటక సంస్థ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఇది 109వ సెషన్. అదేవిధంగా మనం చూసినట్టే భారతదేశం 2021వ సంవత్సరం వరకు ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రోగ్రామ్ మరియు ఈ బడ్జెట్ కమిటీ కుర్చీగా ఉంటుంది. 2021
2021వ సంవత్సరం. అంటే ప్రస్తుత కుర్చీ కూడా ఈ యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యాటక సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత కుర్చీ కూడా భారతదేశం. ఇది 2021వ సంవత్సరం వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత జనరల్ కార్యదర్శి జురాబ్ పొలోలి కష్విలి. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సాలో సౌర జలనిధి పథకం ప్రారంభించబడింది. ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ లేటెస్ట్గా సౌర జలనిధి పథకాన్ని ప్రారంభించారు. సో ఈ సౌర జలనిధి పథకం ఏమిటంటే, ఇక్కడ ఒరిస్సాలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ భూమిని సేద్యం చేసే కోసంగా, ఈ సౌరశక్తి వినియోగాన్ని పెంచేదానికోసంగా వీళ్ళకి మొత్తం 5,000 సౌర పంపుల్ని ఈ ఒడిస్సా ప్రభుత్వం సరఫరా చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూసినట్లయితే ఈ సౌర జలనిధి పథకం కింద 2,500 ఎకరాల భూమి సాగు చేయడం కోసంగా మొత్తం 90% సబ్సిడీతో ఈ ఒడిస్సా రైతులకి 5,000 సౌర పంపుల్ని ఈ ఒడిస్సా రాష్ట్రం వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని లేటెస్ట్గా ఒడిస్సా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ప్రారంభించడం జరిగింది. ఒడిస్సా యొక్క రాజధాని భువనేశ్వర్. ఒడిస్సా యొక్క ప్రస్తుత గవర్నర్ గణేషి లాల్. ఒడిస్సా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రంలో నుంచి లోక్సభ సీట్లు 21, అదేవిధంగా రాజ్యసభ సీట్లు 10 సీట్లు. అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లు 147. ఒడిస్సా రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ. ఒడిస్సా రాష్ట్రం యొక్క హైకోర్టు వచ్చేసి ఒడిస్సా హైకోర్టు. ఇది ఒడిస్సాలోని కటక్లో ఉంటుంది. దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్, ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి సిమ్లిపాల్ నేషనల్ పార్కు, భీతర్కర్ణిక నేషనల్ పార్కు. ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్న వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి దేబ్రిఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం, సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చెల్కా వన్యప్రాణుల అభయారణ్యం, కోటాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం, గహీర్మాత వన్యప్రాణుల సముద్ర అభయారణ్యం. సో ఇవి కూడా వన్యప్రాణుల అభయారణ్యాలు, దేబ్రిఘాట్, సునబేడ, చెల్కా, కోటాఘాట్, గహీర్మాత నేషనల్ పార్కులు, సిమ్లిపాల్, భీతర్కర్ణిక. నెక్స్ట్ వచ్చేసి 2019 ప్రపంచ కార్పొరేట్ గేమ్స్ ఖతార్లో జరుగుతాయి. ప్రపంచ కార్పొరేట్ బ్యాంక్స్ గేమ్స్ 2019 ఎడిషను ఖతార్ దేశంలో జరుగుతాయని చెప్పేసి లేటెస్ట్గా వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రపంచ కార్పొరేట్ గేమ్స్ 2019 జరిగేది 23వ ఎడిషన్. ఇవి ఎక్కడ జరుగుతాయి? ఖతార్ దేశంలో జరుగుతాయి. ఖతార్ దేశం యొక్క రాజధాని దోహా. ఖతార్ దేశం యొక్క కరెన్సీ ఖతారీ రియాల్. నెక్స్ట్, పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు అజార్ అలీ వన్డేల నుండి రిటైర్మెంటు ప్రకటించాడు. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ పాకిస్తానీ క్రికెట్ ఆటగాడైన అజీర్ అలీ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో దీంట్లో మనల్ని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, క్రికెట్ ఆట నుంచి లేటెస్ట్గా రిటైర్మెంట్ ప్రకటించిన అజార్ అలీ, వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అజార్ అలీ ఈ కింది వాటిలో ఏ దేశానికి సంబంధించిన క్రికెట్ ఆటగాడు? పాకిస్తాన్ దేశానికి సంబంధించిన క్రికెట్ ఆటగాడు. నెక్స్ట్ వచ్చేసి మేరీకోమ్ 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. సో మన దేశానికి చెందిన బాక్సర్ అయిన మేరీకామ్ 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా లేటెస్ట్గా ఎంపిక అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈమె ఒలింపిక్ కాంస్య పతక విజేత. అదేవిధంగా 5 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ కూడా ఈమె గెలుచుకోవడం జరిగింది. ఈ మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ 2018 భారతదేశంలోని న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యూఢిల్లీలో జరిగే ఈ మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ 10వ ఎడిషన్. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఎంసీ మేరీకోమ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా వీటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్విజ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా క్విజ్ని అటెంప్ట్ చేయండి. ఆ క్విజ్లో మీకు కొత్త కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అక్కడ రావడం జరుగుతుంది. సో జస్ట్ మీరు ఆ క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ కనుక తెలుసుకున్నట్లయితే ఆ కరెంట్ అఫైర్ని మీరు కవర్ చేసినట్టు, అలా ఆ విధంగా ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఆ క్విజ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా క్విజ్ కూడా అటెంప్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో కింద మీ కామెంట్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.